చిరంజీవి గారి మీద కామెంట్స్ చేశారు, ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు, అండ్ తర్వాత ఇప్పుడు నాగార్జున గారి మీద ఇవాళ ఈ ఛానల్ ద్వారా కామెంట్స్ చేశారు. కాబట్టి ఒకవేళ నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా అలా రియాక్ట్ అయితే నేను హ్యూమన్ బీయింగ్, మేమేం దైవ సంబుద్రులు కాదు, మేము పడికట్టు పదాలు పాడకుండా సాధ్యం కాదు. ఒక్కొక్క సందర్భంలో కొన్ని ఎమోషన్లు వస్తాయి, ఒకటి ఇది ఒకటే కాదు, రెండు మూడు దాన్ని అటెండ్ ఒక మహిళా మంత్రి మీద కామెంట్ చేసేందుకు ప్రాబ్లం వచ్చింది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని లేడీని కామెంట్ చేసేందుకు ప్రాబ్లం వచ్చింది, అట్లా చిరంజీవి నుంచి చెప్పిన కామెంట్ వచ్చింది. అప్పుడు ఇన్స్టెంట్ రియాక్షన్స్లో ఇమీడియట్ రియాక్ట్ అవుతాం. ఇప్పుడు మీరు చాలా సాంస్కృతికంగా అభివృద్ధి అయిన వాళ్ళు, ఏమండి మీ నాన్నగారు బాగున్నారే అంటారు, నేను బ్యాక్వర్డ్ వాడిని, నీ అమ్మ మొగుడు బాగున్నారని అంటాను. అర్థం ఒకటే కదా, భాష తెలుగు కట్టు ఉండొచ్చు, కానీ అట్లా కొన్ని భాషల్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల చిరంజీవి మీద కూడా వచ్చిన మాట వాస్తవమే. కానీ నాగార్జున మీద అట్లా రాదు, నాగార్జున ఈజ్ డూయింగ్ సోషల్ క్రైమ్, ది క్రైమ్. ఇప్పుడు అదే చిరంజీవి 3-4 ఏళ్ళ క్రితం కోకాకోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు నేను లెటర్ రాశాను, అయ్యా కోకాకోలా తాగే వల్ల నష్టం వస్తుంది, నేను బాండోలో పోసి కాశాను, అంత తారు వస్తుంది, పిల్లలు చెడిపోతారు, దాన్ని ఆపకపోతే నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను ఇంటి మనం దండా చేస్తానని చెప్పాను. వెంటనే అల్లు అరవింద్ ఫోన్ చేశాడు, ఎట్టనారాయణ ఇట్ అన్నామని, మేము ఆ డబ్బులు మేము తీసుకోవడం లేదు, బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాం అన్నాడు. అవునయ్యా అడుస్తోకడానికి కాలు కడగలేదని చెప్పని, బ్లడ్ చెడగొట్టడానికి దీన్ని తాగించింది ఎందుకు, మరి బ్లడ్ ప్రూఫ్ చేసుకుని ఈ డబ్బులు ఇవ్వడం ఎందుకు, రెండో వద్దు తీసామని చెప్పాను. మాస్టర్ ఫోన్ చేసి మాకు అగ్రిమెంట్ ఉంది, 3 నెలలు టైం అయ్యండి, ఆపేస్తా ఉన్నాడు. ఆపేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన పోలేదు, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు చిరంజీవి. అప్పుడు చేయకుండా మానేసి తాగేది, ఏది చిరంజీవి థమ్స్అప్ కూడా తాగను, ఎందుకు ఫైట్ చేశాం కాబట్టి. అది ఒక ప్రిన్సిపల్. ఈ చిరంజీవి నాగార్జున ఏంటి ప్రిన్సిపల్, సోషల్ క్రైమ్ చేస్తామని మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నాడు అతను విమర్శిస్తుంటే, నన్ను విమర్శించి చూడటం అంటున్నారు కొంతమంది సినిమా రంగంలో వాళ్ళ చెప్పు చెత్తకు ఉండే వాళ్ళు కొంతమంది, ఇక నారాయణ గారు ఆ మాట అనుకుండా ఉండాల్సిందని, లేదంటే ఆ బ్రోత అనుకుండా ఉండాల్సిందని చెప్పని, అంత పెద్ద మనిషి దాని చూడాలని చెప్పేసానని చెప్పేవాళ్ళు చెప్తే, అంటే అది సినిమా రంగంలో ఇన్ఫ్లుయెన్స్ బతికేవాళ్ళు అంటారు నన్ను, కానీ సభ్య సమాజం ఒక్కడు కూడా నన్ను వ్యతిరేకించలేదు. ఎక్కడ పోయినా కుటుంబం, ఇప్పుడు నేను ఒక పెద్ద రెస్టారెంట్కి పోయినా మా కుటుంబంతో, పోస్టులు లేడీస్ వచ్చారు, వాళ్ళంతా 10 మంది అదికి వస్తే నేను భయపడ్డా, ఈ బిగ్ బాస్ గురించి వ్యభిచారమంది అంటే ఒక తిట్టారేమో అనుకున్నా, వాళ్ళు చెప్పలు షేట్ చేస్తారు నన్ను. అందువల్ల ఈ సమాజంలో నూరు విమర్శించే వాళ్ళు తక్కువ, ఒక 5% ఉంటే ఉండొచ్చు, అది కూడా వాళ్ళ తాబేదారులు. జనరల్ జనం మా జోలికి రావడం లేదు, రమ్మని చెప్పండి చూద్దాం. చిరంజీవి అంటారా, అది క్యాస్ట్ కలర్ వచ్చింది. అంటే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ సార్, అది చిరంజీవి గారి మీద అన్న తర్వాత అభిమానులు దాడి చేస్తారేమో అన్న భయంతోనే నారాయణ గారు మళ్ళీ వచ్చి సారీ చెప్పారు అని చెప్పి అన్నారు. ఆ మాటలు ఎంత దాడి చేస్తారు, నేను భయపడలా, దాడి ఇట్లాంటి దాడులు చాలా చూసాం నా రాజకీయ జీవితంలో, ఇట్లాంటి దాడులు చాలా చూసాను, నన్ను చెప్పండి చెప్తా కావాలంటే దాడుల కోసం భయపడలా. నేనే మిస్టేక్ చేశాను, నా మిస్టేక్ ఉంది కాబట్టి నేను రియలైజ్ అయ్యాను, నాది మిస్టేక్ కాకుండా ఉండుంటే నేను దాని తల తీసా కూడా నేను ఒప్పుకునేవాడిని కాదు, నేను మిస్టేక్ చేసి తప్పు చేశాను, తప్పయింది. గాంధీ జయంతి రోజు నేను చికెన్ తిన్నాను, తప్పేది, ఎవడు నన్ను కొట్టి కొలతలేదు, నేనే సమాపం చెప్పుకొని సంవత్సరం పట్టిన కూడా మానేశాను, నేను భయపడి మానేశాను నేను. అందువల్ల నాలో పొరపాటు ఉంటే సర్దుకుంటాను తప్ప, నాలో పొరపాటు లేకుండా ఉంటే అతిథ మహారాజుని భయపించాను, నేను భయపడే ప్రసక్తే లేదు. అండ్ అలాగే రాజకీయాలకి సంబంధించి మాట్లాడుకుందాం, ఇంతటి వరకు ఏపీకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇటు సిపిఐ పార్టీ అనేది ఏపీలో కొంత గొప్ప కనిపిస్తుంది, అంటే ఇటు విమర్శలు చేయడంలో కానీ లేకపోతే ప్రతి విమర్శల్ని ఎదుర్కోవడంలో కానీ సిపిఐ పార్టీ కనిపిస్తుంది, కానీ ఇక్కడ వచ్చేసినప్పటికీ మనకి తెలంగాణలో సిపిఐ పార్టీ అనేది ఎందుకు అంత బలంగా కనిపించింది? ఇప్పుడు మా ప్రజాపక్షం తీయండి, సోషల్ మీడియా సిపిఐ తీయండి, ప్రతిరోజు చాలా వెంకటరెడ్డి స్టేట్మెంట్ కానీ తెలంగాణ పార్టీ వాళ్ళ స్టేట్మెంట్ కానీ ఉన్నాయి, ప్రతిరోజు ఉంటాయి, లేదా రోజు రోజులోనే ఉంటాయి, మిగతా వాళ్ళు వేయరు కాబట్టి మీరు చూడలేరు. అక్కడ ఏంటంటే వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద మూమెంట్ వస్తూ ఉంది, దానికి రామకృష్ణ ఛాంపియన్ మిగిలాడు వస్తూ ఉంది, ఏడు కూడా అంతకన్నా మించి రావాలి, కానీ రావడానికి వీలు కాని పరిస్థితి వచ్చింది, అంటే ఉద్యమాలరీత్యా సమస్య వస్తూ ఉంది. ఇంకోటి ఒక బీజేపీ తన్నుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మేము బీజేపీకి ఉపయోగపడే ఉద్యమం సాగించాలనా, బీజేపీని వ్యతిరేకించేటువంటి పద్ధతి ఉద్యమం సాగించాలనా, ఒక ప్రశ్న వచ్చింది మాకు. దాన్ని దృష్టి పెట్టుకొని కొంచెం బ్యాలెన్స్ చేసామట వాస్తవం. రాజకీయాల్లో బ్యాలెన్స్ ఉంటే పాపులారిటీ రాదు, తెగబడి కొట్లాడితేనే వస్తుంది. ఆ విషయంలో తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెగబడి కొట్లాడడానికన్నా జాగ్రత్తగా వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఫోకస్ తగ్గినమాట వాస్తవం.
అండ్ అలాగే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ మాఫియా అనేది పేటరేగిపోతుంది అనేది ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా విన్నాం. సో దానిపైన మీ కామెంట్స్ ఏంటి? మాఫియా నిజంగానే పెరిగిందంటారా? హైదరాబాద్ దాటి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇదంతా కూడా హైదరాబాదే అని చెప్పుకునే స్థాయికి వచ్చింది. సడన్గా ఈ భూమి రేట్లు పెరిగాకాడికి 10 రెట్లు 15 రెట్లు పెరిగినాయి. దాంతో ఇంకోటి రెవెన్యూలో చాలా లోపాలు ఉన్నాయి. మనకు నిజాం నుంచి వచ్చినటువంటి రెవెన్యూ ఆడంగల్లో అనేక లోపాలు ఉంటాయి. దీన్ని సరిదిద్దానికి ట్రై చేసినటువంటి కేసీఆర్ సరిదిద్దకపోగా పేదవాళ్ళు అనిపించే భూముల్ని భూస్వాములకు అప్పగించి ఏర్పాటు చేశారు ధరణి పేరుతోటి. దీంతో క్రైమ్ స్టార్ట్ అయింది. డబ్బులు బలం ఉండేవాడు, అధికార బలం ఉండేవాడు భూముల్ని ఆక్రమించేసుకుంటున్నాడు. వాస్తవంగా పట్టాదారుడు లేదా అనుభవదారుడు వంటి పక్కన తరివేస్తున్నాడు. దీని నుంచి వాతావరణం కొంతమంది కొనేవాళ్ళు క్రైమ్ చేస్తున్నారు. భూమాఫియా పెరిగింది ఈ మధ్యకాలంలో. జగన్మోహన్ రెడ్డి ఆ పోలీస్ డిసిషన్ తీసుకొని మూడు రాజధాని చెప్పిన తర్వాత ఇక్కడ ల్యాండ్ మాఫియా పెరిగింది. అంతకుముందు మామూలుగా సాదాసాదా ఉండేది. ల్యాండ్ వ్యాల్యూ పెరిగేకుంది, మాఫియా ర్యాంక్ కూడా పెరిగిపోతుంది. అది వచ్చిన మాట వాస్తవమే. దీనిలో అధికార పక్షం కూడా దీనిలో పాత్ర ఉంది. అధికార ఎక్కువ అధికార పక్షం వాళ్ళే ఆ అధికారాలను ఉపయోగించుకొని భూమాఫియాకి దోహదం చేస్తున్నారు. ఎప్పటికైనా రూలింగ్ పార్టీ అనుమతి లేకుండా వాళ్ళ సానుభూతి లేకుండా ల్యాండ్ మాఫియా వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి గవర్నమెంట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి వస్తూ ఉంది, పెరుగుతూ ఉంది, ఫైట్ చేయాల్సింది. అండ్ అలాగే రీసెంట్గా వచ్చిన లిక్కర్ మాఫియాలో కూడా కేసీఆర్ గారి కూతురు పేరు కూడా ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. ఒక మాట చెప్పండి, గతంలో ఇదే కేసీఆర్ లిక్కర్ పైన సిట్ వేసాడు, తర్వాత డ్రగ్స్ మంది సిట్ వేసాడు. రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ ఇస్తే సొంతలో పెట్టుకున్నాడు, కంకణ పెట్టుకున్నాడు, ఆయన చేయాల్సిన పని చేసుకున్నాడు. సిన్సియారిటీ లేదు. అప్పటికైనా పట్టుకుని ఉంటే ఇక్కడ నాకు వచ్చేది కాదు. అది చేయలేదు, ఎందుకంటే అంత వాళ్ళే ఉంటారు దొంగలు, కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అసిట్ రిపోర్ట్ రాగానే చూసుకొని నేను లోపల పెట్టేసుకుంటున్నారు. వీడు అట్లా ఆనాడు ఉదాసీనంగా ఉన్న దాన్ని పిచ్చరికి పెరిగి 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 పెద్దది. చివరికి ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళిపోయింది లిక్కర్ మాఫియా. ఎక్కడ నిప్పులేదో పొగరాదు కదా. ఈ లిక్కర్ మాఫియా సంబంధించి అసలు దాన్ని ఎవరు, ఈ భారతదేశంలో డ్రగ్ మాఫియా అన్ని రకాల స్మగ్లింగ్కి సంబంధించిన నాయకుడు ఎవరు అంటే అదాని. ఆయన వృత్తే స్మగ్లింగ్ స్టార్ట్ అయింది. ఆయనకి అనుకూలంగా సముద్ర మార్గం మొత్తం ఆయనకి అప్పగించేశారు. ఓడరేవులు అంతా, ఓడరేవుల్లో ప్రయాణం చాలా తక్కువ ఖర్చు, రోడ్లో పోతే ఖర్చు ఎక్కువ. హాయిగా ఆఫ్ఘనిస్తాన్ తెప్పించుకుంటున్నాడు, సరఫరా చేస్తున్నాడు. కార్యకర్త దాకా పాండిచేరి దాకా మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి. కాబట్టి అస్సలు సోతాడు అక్కడ. ఇవన్నీ పిల్ల పిల్ల ఈ మధ్య కాలం ఏంటంటే ఈ ఢిల్లీకి వీటికి లింక్ ఏర్పడింది చెప్పేసి ఒకటి వచ్చినాయి, వెనుక జరుగుతూ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకో, గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎన్ని మాటలు రైడింగ్ జరిగింది, ఎంతమంది యాక్షన్ తీసుకున్నారు లెక్కలు తీయండి. మోడీ వచ్చిన తర్వాత 3-4 రెట్లు ఎక్కువ దాడి చేయండి, 4 రెట్లు అరెస్ట్ చేశారు, డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళపైనే దాడులు చేశారు తప్ప బీజేపీకి అనుకూలమైన గవర్నమెంట్ మీద కానీ, బీజేపీకి అనుకూలమైన వ్యాపార వర్గాలపైన కానీ, బీజేపీకి అనుకూలమైన రాజకీయ పార్టీ నాయకులపైన పొరమండలు అంత తీసుకోలేదు. ఆయనకు వ్యతిరేకంగా పైన తీసుకున్నాడు. అంతెందుకు, బెంగాల్లో శారదా స్కామ్ని ఎదుర్కొనే వాళ్ళని మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే టీఎంసీ వాళ్ళని, వాళ్ళు బీజేపీ చేరిన తర్వాత కేసులు లేవు, వాళ్ళ దేశ రాష్ట్రానికి నాయకుడు అయిపోయాడు. అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నప్పుడు శారదా స్కామ్ ఇరుక్కుపోతే ఆయన కేసు పెడితే ఆయన బీజేపీ చేరిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. అందువల్ల బీజేపీకి జై కొట్టినోడు ఎంత దుర్మార్గుడైనా లేదా లఫంగైనా వాడు గంగగోప అయిపోతున్నాడు. వ్యతిరేకం ఉన్నటువంటి దాడులు చేస్తున్నాడు, ఇది వాళ్ళ నీతి. దానిలో భాగంగానే ఢిల్లీ వాళ్ళకి వ్యతిరేకం, తెలంగాణ వ్యతిరేకం, దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది రాజకీయ ఖర్చులో భాగంగా వస్తున్నటువంటి కథన. లేకుండా పోతే నిజంగా తప్పులు చేసుకుని నాకే అభ్యంతరం లేదు. అండ్ అలాగే నెక్స్ట్ కూడా అధికారంలోకి కేంద్రంలో బీజేపీయే వస్తుందని చెప్పి పలు పత్రికల్లో కూడా మనం వింటూ ఉన్నాము, వాళ్ళు సంఘాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ఇంకా వచ్చే అవకాశం లేదని అంటారు ఖచ్చితంగా, భూస్థాపితం అయిపోయినట్టు. అదో యుద్ధరంగం దిగిన తర్వాత మేము ఓడిపోతాము, మేము ఓడిపోదంటారా, గెలుస్తామంటారు. అందులో ఎవడు అధికారం రాజకీయ పార్టీలు మేము గెలుస్తామని చెప్తారు తప్పే ఓడిపోతామని చెప్పరు. అంటే బీజేపీ పార్టీ బీజేపీ కేంద్రంలో బలం ఉంది, ఆర్ఎస్ఎస్ బలం ఉంది, గోండాలు మొత్తం వాళ్ళని చేరారు, టన్నులు కొద్ది డబ్బులు బ్లాక్ మనీని దాడి చేస్తామని చెప్పేసి అని ప్రకటించి మొత్తం బ్లాక్ మనీ మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు. ఒక 16-17 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయిపోయింది. ఆయన భాగం వాళ్ళకి పోయింది, టన్ను కొద్ది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి నడిపిస్తారు వాళ్ళు అర్ధబలం, అంగబలం, రాజకీయ బలం తర్వాత మేము అధికారం కోసం చెప్తారు. దాని ప్రెస్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, దాన్ని హైలైట్ చేస్తారు. ప్రతి పేపర్లో కాలు మళ్ళీ కొనుక్కున్నా తెలుసా,
ప్రతి డైలీ పేపర్లో కాలం బిజీ పడుకుంటుంది, అదే టీవీలో ఉంటుంది, వాళ్ళు పెయిడ్ అని వస్తాయి వీళ్ళకి. అంతలో మాత్రం నా బీజేపీ గెలిచిపోతా అనుకుంటావా? ఇప్పుడు దేశం మొత్తం మీద బీజేపీకి వ్యతిరేక ఎంత ఉద్యమాలు వస్తున్నాయి, బీజేపీకి వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్ అనేది ఎంత ఉంటున్నాయి, అవన్నీ తీసుకున్నప్పుడు రైతు ఉద్యమాలు ఏమైనాయి, దాని ఫలితం ఏమొచ్చింది, పంజాబ్లో ఏం జరిగింది, మరి గెలలేని చోట ఏం చేస్తారు, గోవాలో హోల్సేల్గా కాంగ్రెస్ బండి ఎఫెక్ట్ చేయించుకున్నారు. ఇట్లాంటి పద్ధతి జరుగుతున్నప్పుడు మీకు రైట్ ఉంటే, మంచిగా ఉంటే ఇది డిఫెండ్ చేయాల్సిన పనిలే, ఇంకొక రాజకీయ పార్టీని చేల్చాల్సిన పనిలే, దాన్ని పడగొట్టాల్సిన పనిలే, వాళ్ళు కొనుక్కోవాల్సిన పనిలే. 21,000 కోట్ల రూపాయలు మైన్స్ ఇచ్చి రాజగోపాలని కొనుక్కోవాల్సిన కర్మ ఉండాల్సిన పనిలే, రైతులకు పోయిడర్స్ కాబట్టి మీరు తప్పని చేశారు కాబట్టి కొనుక్కుంటున్నారు. అది ఎట్టగలుస్తారు మీరు? ప్రజావాకట్ లేదు, చూస్తాను రోజుల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు, సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. హే గాయ్, సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు.